ఏపీ సీఎం జగన్ సొంతబాబాయ్ వైఎస్ వివేకాను రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున దారుణంగా హత్య చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించింది చంద్రబాబు హయాంలో ఈ హత్య జరగడంతో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఈ నెపాన్ని చంద్రబాబుపై మోపి రాజకీయంగా లబ్ధి పొందారన్న ప్రచారం సాగింది ఈ కేసును నాడు జగన్ తాను అధికారంలోకి రావడానికి ఉపయోగించుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి అయితే నాడు చంద్రబాబు చివరిలో ఉండగా ఈ హత్య జరగడంతో విచారణ చేయలేకపోయారు ఇంత దారుణ హత్యకు వైఎస్సార్సీపీ పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తే టీడీపీఏ హత్య చేయించిందని వైసీపీ ఆరోపించింది అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వైఎస్ వివేక హత్య కేసు నీరుగారిపోయిందన్న అనుమానాలు వచ్చాయి దీంతో ఈ కేసు దర్యాప్తు పురోగతిపై వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత పలు అనుమానాలు లేవనెత్తి చివరికి కేసును సీబీఐకి అప్పగించేలా కోర్టులో పోరాడింది అత్యంత సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును సీబీఐ దర్యాప్తు అధికారులు ఛేదించినట్లుగా తెలుస్తోంది వివిధ మీడియాల్లో దర్యాప్తు నివేదికలు చూస్తుంటే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరియు అతని తండ్రి వైఎస్ వైపు వేళ్లు చూపిస్తున్నాయి సిబిఐ అధికారులు గూగుల్ టేకౌట్ సహాయంతో ఈ కేసును ఛేదించారని సమాచారం అసలు ఈ గూగుల్ టేకౌట్ అంటే ఏంటి ఎలా పనిచేసింది ఎలా నిందితులను పట్టించిందన్న దానిపై స్పెషల్ ఫోకస్ గూగుల్ అంటే ఏంటి సాంకేతిక నిపుణులు గూగుల్ టేకౌట్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడిస్తున్నారు ఈ గూగుల్ టేకౌట్ ఫోన్లో ఎల్లప్పుడూ వ్యక్తి కదలికలను పసిగడుతుంది లొకేషన్ ఆఫ్ చేయబడినప్పటికీ కెమెరా లేదా మైక్రోఫోన్ లేదా జీపీఎస్ సెన్సార్ల ద్వారా దాని బ్యాక్గ్రౌండ్ ట్రాకింగ్ ద్వారా స్మార్ట్ ఫోన్ హోల్డర్ ను గూగుల్ ట్రాక్ చేస్తుందని తెలిపింది ఇది ఒక వ్యక్తి యొక్క కదలికల యొక్క కీలక సమాచారాన్ని కలిగి ఉంటుంది వారు నిర్దిష్ట ప్రదేశంలో ఎంతకాలం ఉన్నారు ఒక సంఘటనలో నేరం జరిగిన ప్రదేశంలో వారి ఆచూకీ మరియు ఇతరులు ఉన్నప్పుడు డేటాను సేకరిస్తుంది ఈ డేటాను గూగుల్ యాపిల్ లేదా అమెజాన్ మరియు ఇతర టెక్ దిగ్గజాల నుంచి విచారణ అధికారులు తిరిగి పొందవచ్చు నేర కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ దర్యాప్తు సంస్థలకు ఫోరెన్సిక్ విభాగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ గూగుల్ టెక్అవుట్ సహాయాన్ని ఉపయోగించినట్లుగా కనపడుతోంది ఇందులోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అడ్డంగా దొరికాడని వివేక హత్య సమయంలో ఆయన్ను గూగుల్ టేకౌట్ పట్టించిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది అయితే ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ అధికారులు అధికారికంగా అవినాష్ రెడ్డి పేరు వెల్లడించలేదు తాజాగా రెండుసారి విచారణకు పిలవడంతో అనుమానాలు బలపడ్డాయి దీనిపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఊహాగానాలు ఇవే వివేక హత్య కేసులో సిబిఐ చెప్పే తుది వాస్తవాల కోసం వేచి చూడాలి